విశాఖ కేజీహెచ్లో కిడ్నీ ఎండోక్రైనాలజీ గ్యాస్ట్రో సమస్యలకు వారంలో రెండు రోజుల చొప్పున సూపర్ స్పెషాలిటీ ఓపి చూస్తారు. ప్రస్తుతం కేజీహెచ్కు వచ్చే కేసుల్లో ఎక్కువగా గ్యాస్ట్రోవే ఉంటున్నాయి. ఓపీ రాయించుకుని వచ్చే కొత్త కేసులతో పాటు వార్డుల్లో ఉన్నవారు, గతంలో పరీక్షలు రాసి నివేదికలతో వచ్చేవారు ఒకే వరుసలో ఉండాల్సి వస్తోంది. ఇందువల్ల రోగులకు అవస్థలు తప్పడం లేదు. కనీసం వైద్య నివేదికలతో వచ్చిన వారిని వేరుగా చూడాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. బుధ శనివారాల్లో వచ్చే రోగులు 400 వరకు ఉంటుంటే ఏడాదికి 10,000 మంది వరకు చెకప్ కోసం వస్తున్నారు. అక్కడ క్యానింగ్ తీశారు. అక్కడ క్యానింగ్ తీసి శివాగోళం వెళ్ళి పొమ్మన్నారు. శివాగోళం వెళ్ళాను, అక్కడ క్యానింగ్ తీశారు, ఓజీగిలి పొమ్మన్నారు. ఎక్కడికి వచ్చాను, ఇక్కడ మధ్యపల్లం రోజు వస్తాను వెళ్తాను. ఆ క్యానింగ్లు తీసాను కదా, ఇక్కడికి వెళ్ళమన్నారు. ఏ చెప్తారో ఇక్కడ చెప్పమన్నారు. 15 రోజులు తిరుగుతున్నాం, మళ్ళీ ఒక ఆ రిపోర్ట్ బట్టి మెడిసిన్ రాస్తాం బయటకు అంటున్నాం. 15 రోజులు తిరుగుతున్నాం, 10 డేస్ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం. మళ్ళీ వారి వస్తుంది, రిపోర్ట్ చూపిస్తే టాబ్లెట్లు రాస్తాం, బయట టెస్ట్లు రాస్తారు. ఇక్కడ లేవన్నారు. అంటే స్కోప్తో పాటు బయటనే రాసిన టెస్ట్లు 3 రకాలు, దానికి 15,000 రూపాయలు దగ్గర అయింది. పొద్దున్న 7 గంటలకు వచ్చి ఇక్కడ కాపలా కాసిన, ఇక్కడ ఎవరూ రావట్లేదు, చేయి పట్టించుకోవట్లేదు కూడాను. ఎండలో నల్ల కాపలా కాస్తున్నామో చూస్తున్నాము, కానీ ఎవరు మమ్మల్ని చూడట్లేదు. డాక్టర్లు ఏ టైంకి వస్తున్నారో ఏ టైంకి చూస్తున్నారో తెలియట్లేదు. ఆ కొసక ఎండలో ఎంత జనం ఉంటున్నారో, అంత జనం ఉన్నా సరే ఇంకా పట్టించుకోలేనట్లే కదా. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పట్టించుకున్నట్లయితే లేదు కదా. మా సమస్య అయితే గ్యాస్ ట్రబుల్, కడుపుల నొప్పు, విరోచనలు అయిపోవడం, ఇలాంటి సమస్యలు చాలామంది ఇక్కడ అలాంటి సమస్యలకు వచ్చారు. కానీ ఎవరు మేమైతే పొద్దున్న 7-6 నుంచి లైన్ కాస్తున్నాము. ఇక్కడ ఆ లోపల నుంచి ఇప్పటి వరకు జనం లేరు. జనం అంతవరకు ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు, ప్రయోజనం ఏం లేదు. ఉదయం 7 గంటల నుంచే క్యూలో ఉంటున్నా మధ్యాహ్నం 12 గంటలైనా వైద్యుడి వద్దకు వెళ్లే అవకాశం దొరకడం లేదు. మధ్యాహ్నం వరకే వైద్యులు చూస్తారని బోర్డులో రాసి ఉంటుంది. కొందరు వైద్యులు ఉదయం 11 గంటలకు వస్తున్నారు. ఎక్కువ మంది రోగులు ఉంటున్నందున ఉదయం 8 గంటల నుంచి చూస్తే కొంతైనా ఊరట కలుగుతుంది. మా అన్నయ్యకి లేవర్ ప్రాబ్లం, పట్టించుకున్న లేవర్ లేరు. ఇప్పటి వరకు 3 రోజులు అవుతుంది, ఒక టాబ్లెట్ కాదు కదా, అసలు ఒక సెలైన్ బాటిల్ కూడా ఎక్కించలేదు. బయట అట్లానే కూర్చున్నాడు. సంత బొమ్మల నుంచి వచ్చాను సార్, శ్రీకాకుళం జిల్లా. అదిగో బయట కూర్చొని ఉన్నాడు. మా వదినకి అడ్రస్ తెలియక తిరుగుతుంది. 3 రోజులు అవుతుంది సార్, ఒక టాబ్లెట్ కూడా వేయలేదు. అట్లానే నిలబడి ఉన్నాడు, కూర్చున్నాడు. ఈ రోజు తెల్లవారింటికి కాస్తున్నాం సార్. పైన ఎండలో ఎలా ఉన్నారు చూడండి సార్, అసలు అర్థమైందా? అసలు డాక్టర్లు ఎప్పుడు చూస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, అసలు ఏం తెలియట్లేదు సార్. అక్కడ నిలబడినారు మాత్రం వాళ్ళకి ఏం అవ్వాలి అసలు? గ్యాస్ట్రిక్ ఎప్పుడు శనివారం బుధవారం ఓపెన్ చేస్తున్నారు అండి. అదే 11 తర్వాతే డాక్టర్స్ వస్తున్నారు. మార్నింగ్ నుంచి అయితే ఇంత ఎండలో పడి జనాలు ఉండక్కడ ఉండదండి. వీక్లీ 2 టైమ్స్ అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అతను అయితే శ్రీకాకుళం నుంచి వచ్చి నిన్న వచ్చిన్నారంట ఓపీకే. ఇవ్వ ఆవిడ భీమిలి నుంచి, అంతా దూరభారాల నుంచి వస్తున్నారు కదా. మార్నింగ్ నుంచి ఓపీ ఉంటే బాగుంటుంది. 11 తర్వాత డాక్టర్లు వస్తే ఎవరు అవ్వట్లేదు, ఎండలో అలా జనాలు ఉండిపోతున్నారు. అసలే సమ్మర్ సీజన్ కదా, ముసలోళ్ళ ఆటలు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతున్నారండి. ఇంకొక రోజు ఆగస్ట్ పెంచితే బాగుంటుంది సార్, ఇలాగైతే లైన్ ఎక్కువ ఉందా. అంటే వారానికి శనివారం బుధవారం చూస్తాను సార్, కానీ ఇంకొక రోజు పెంచితే బాగుంటుంది. ఎండకి ఇబ్బంది తగ్గుద్ది కదా, అంతే మరి ఇంకే సమస్య. 1-2 సార్లు వచ్చిన వారు ఆ అనుభవంతో ముందు రోజు రాత్రి వచ్చి ఉదయాన్నే క్యూలో నిల్చుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. జీర్ణాశయ సంబంధ వ్యాధుల ఓపీ వైద్య సేవలు పెంచాలని రోగులు కోరుతున్నారు.